నేను సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు అంటే నాకు చాలా ప్రాణం ఇష్టం. వారిద్దరూ కలిసి నటించిన సినిమా వచ్చిందంటే మొదటి రోజు మ్యాట్ని ఫస్ట్ షో వెళ్ళి చూడాల్సిందే. ఆ రోజులో సినిమా ఒకసారి చూడటానికే డబ్బులు ఇచ్చేవారు. సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు నా సినిమాకి రెండుసార్లు మూడుసార్లు కూడా చూసిన సందర్భాలు అనేకం. అంత మంచి సావిత్రి గారిని జీవితంలో ఒక్కసారన్నా నేను కలుసుకోగలనా, ఒక్కసారన్నా ఆవిడతో ఫోటో దిగ్గలనా, ఒక్కసారన్నా ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వగలనా అని అనుకునేవాడిని. నా అదృష్టం బాగుండి నేను నటుడినయ్యి 7-8 సినిమాల్లో ఆవిడతో కలిసి నటించే అదృష్టం నాకు కలిగింది. అన్ని చిత్రాల్లో కూడా ఆవిడ నాకు తల్లిగా యాక్ట్ చేశారు. ఎప్పుడు కూడా ఆవిడని నేను అమ్మ అనే పిలిచాను తప్ప సావిత్రి గారు అని ఎప్పుడు ఈ రోజున పిలవలేదు. అలాగే ఆవిడ కూడా నన్ను అబ్బాయిని పిలిచేదే తప్ప ప్రేమతో మురళీమోహన్ అని కూడా ఎప్పుడు పిలిచేది కాదు. అంత ఆత్మీయంగా ఉండేవాడు. చాలా చాలా ఆవిడ ఎంత గొప్ప నటి అనేది వాళ్ళు గొప్పగా చెప్పక్కర్లేదు. ఆవిడ తర్వాత అలాంటి నటీమణి రాలేదు అన్న కూడా అది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మాయాబజార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనందరం చూసే ఉంటాం. పెద్ద హిట్ అయింది ఆ సినిమా. రిలీజ్ అయిన సినిమాలో హీరో ఎవరో అని ఒక చర్చ జరిగిందట. అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారట, హీరో అంటే హీరో హీరోయిన్లు కలిపి డ్యూయిట్లో ఉన్నది ఎవరైతే వాళ్ళే హీరో, ఈ సినిమాలో నేనే హీరో అన్నారంట ఆయన. ఎన్టీ రామారావు గారు వచ్చి నేను కృష్ణుడు వేషం వేసా, కథ అంతా నడిపించేది నేను, నేనే హీరో అన్నారంట. ఎస్వి రంగారావు గారు వచ్చి అసలు సెకండ్ హాఫ్లో ఘటోత్కడు వచ్చాడు కానించి అసలు సినిమా లేచింది, ఆ సినిమాకి హీరో నేను అన్నారంట. అప్పుడు పెద్ద మనిషి అన్నారంట, మీరెవ్వరు హీరోలు కాదయ్యా ఈ సినిమాలో, హీరో హీరోయిన్లు రెండు కూడా సావిత్రి అనయ్యా. ఆవిడ మాయా ఘటోత్కజ స్త్రీ రూపంలో ఉన్నప్పుడు చేసిన నటన దాని హైలైట్లు. ఆవిడ నిజమైన హీరో అని చెప్పి అన్నారు. అలా ఒక గొప్ప నటి. ఆవిడతో నాకున్న అనుబంధం నేను జీవితంలో మర్చిపోలేనిది. చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర కూడా. ఒకసారి చేసిన బాసల సినిమా మైసూర్లో షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ చేసి నేను ఫ్లైట్ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. చాళుక్య హోటల్లోకి వెళ్ళి అక్కడ లిఫ్ట్ ఆన్ చేసేప్పుడు పైనుంచి అది కిందకు వచ్చింది. డోర్లు ఓపెన్ అయ్యగానే ఎదురుగా సావిత్రి గారు ఉన్నారు. తెల్లటి చీర కట్టుకొని మంచి బొట్టు అది పెట్టుకొని చాలా అందంగా ఉన్నారు. అమ్మా చాలా అందంగా ఉన్నారు అన్నారు. నువ్వేంటి బాబు ఇక్కడికి వచ్చావన్నారు. అంటే షూటింగ్ కోసం వచ్చానమ్మా అయిపోయింది అని. మీరేంటమ్మా ఇక్కడికి వచ్చారు అన్నారు. నాకు రేపటి నుంచి షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ కోసం వచ్చాను. అమ్మ చాలా అందంగా చాలా చక్కగా ఉన్నారు, ఇదే మెయింటైన్ చేయడమ్మా. అంటే మధ్యలో కొంచెం అనారోగ్యంతో తగ్గిన తర్వాత మళ్ళీ అంత అందంగా అనిపించారు. అలాగే బాబు తప్పకుండా అని చెప్పి అన్నారు ఇద్దరు అబ్బాయి చెప్పి. దురదృష్టగాతో ఆ రోజు రాత్రే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళారు. అంటే ఆవిడ డయాబెటిక్ కోమాలోకి వెళ్ళబోయే టైంలో ఆఖరిగా ఆవిడ చూడగలిగింది నేను మాత్రమే. అలాంటి మహానటి చనిపోయింది అన్న తర్వాత కూడా మేము దుఃఖాన్ని తట్టుకోలేకపోయాం. ఇక్కడే హైదరాబాద్లోనే అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు గారు, దాసర్ గారి డైరెక్షన్లో మేము మేము అందరం కలిసి యాక్ట్ చేస్తాం సినిమా. అప్పుడు వార్త తెలిసింది చనిపోయారు ఆవిడ అని. కాదు తట్టుకోలేకపోయాం ముగ్గురు కూడా. దాసర్ గారు అయితే ఎప్పుడు కూడా సావిత్రి గారిని అక్క అక్క అంటారు, ఆవిడ కూడా అబ్బాయి అబ్బాయి అని పిలిచేది ఆవిడ. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఎన్ని సినిమాలు చేశారో, ఎన్ని సూపర్ హిట్ చేశారో మీకు అర్థం తెలుసు. మేము ముగ్గురు నిర్ణయించుకున్నప్పటికప్పుడు మనం టికెట్స్ తెప్పించేస్తాను, వెంటనే మనం ఢిల్లీ వెళ్దాం, చెన్నై వెళ్దాం, అంత్యక్రియల్లో మనం పాల్గొవాలి అని చెప్పి అనుకోవటం. ముగ్గురు కలిసి వెళ్ళాము అంత్యక్రియలకి. ఆవిడ అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఆ కన్నీళ్ళు కూడా అక్కడే కార్చి మళ్ళీ, అమ్మ నువ్వు ఎప్పటికీ నువ్వు చిరంజీవిగా ఉంటావు, నువ్వు ఎప్పటికీ కూడా తెలుగు సినిమా కాదు ప్రపంచ సినిమా ఏది కూడా మిమ్మల్ని మర్చిపోదు అని చెప్పి అనుకున్నాం. అలాగే అనేక అనుభవాలు ఆవిడతోటి. మహానటి ఇవాళకి కూడా ఆవిడ చనిపోయిన తర్వాత కూడా మహానటి సినిమా వచ్చి కూడా ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అలాగే అందులో మహానటి పాత్ర వేసినటువంటి ఆ నటికి బెస్ట్ యాక్ట్రెస్గా ఎలా వచ్చిందో కూడా మనకు తెలుసు. అంత గొప్ప మహానటి వాళ్ళ ముఖ్యంగా ఈ స్టేజ్ మీద. ఒకరోజు సంజయ్ కిషోర్ నా దగ్గరకు వచ్చి, సంజయ్ అంటే
సంజయ్ కిషోర్ ఒక రోజు నా దగ్గరకు వచ్చి బుక్ ఒకటి రాసామండి సావిత్రి గారి మీద, దానికి ముందు మాట రాయాలండి అన్న అని ఈ కాపీ ఇచ్చారని తీసుకొచ్చి ఇవ్వగానే చూసి ఇక లోపల ఏముందని చూడాల అసలు ఆ బొమ్మ ఇంకా చూసిన ఎంత లైవ్లీగా ఉన్నాయా, ఒక్కసారి నాకు ఒక్క ఫోటో దిగా ఇట్లా గుండెలకి హత్తుకొని ఉంటాను నేను ఇట్లా అని అలా ఫోటో తీయించుకున్నా. ఇవాళ ఇంత అద్భుతమైన బుక్ని తయారు చేసిన సంజయ్ కిషోర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే సావిత్రి గారి గురించి ఎవరు బుక్ వేయాలన్నా కూడా ఇంత గొప్ప బుక్ ఎవరు వేయలేరు. ఆయన దగ్గర దాదాపుగా 100,000 ఫోటోలు ఉన్నాయంట సావిత్రి గారి ఫోటోలు. బహుశా వచ్చే విజయచామరేశ్వర్ గారి దగ్గర కూడా అన్ని ఉండవు. అంత ఇదిగా చేసి సావిత్రి క్లాసిక్స్ అని దీనికి పేరు పెట్టి ఇందులో ఆవిడ నటించిన ముఖ్యమైన చిత్రాలన్నింటినీ కూడా రాసి వాటి గురించి ఈ బుక్ తయారు చేశాడంత బుక్. ఈ బుక్ ప్రింటింగ్లో సహకరించిన మా స్నేహితుడు కృష్ణయ్య గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా. మీరు చాలాటికి చాలా ఖర్చు పెట్టుకుంటారు కానీ ఇది చిరస్థాయిగా నిలిచిపోయే బుక్ సార్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ బుక్ ఆవిష్కరణ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు సతీ సమేతంగా వచ్చి, ఎందుకంటే ఎప్పుడో ఆవిడ వచ్చినా అక్కడే కూర్చుంటారు కానీ పైకి రారు, వచ్చేదే తక్కువ వచ్చినా పైకి రారు. ఇవాళ సావిత్రి గారి కార్యక్రమం అనేటప్పటికీ ఆవిడ కూడా ఎంతో ఉత్సాహం వచ్చి ఇంతసేపు అక్కడే కూర్చోవటం అదొక హైలైట్. అయితే ఇవాళ ప్రోగ్రాంలో హైలైట్ ఏమిటి అని చెప్తే సురేఖ్ గారు విజయ చాముండేశ్వర్ గారి ఇంటర్వ్యూ ఉంది చూశారు, అద్భుతం సూపర్. ఇవాళ జరిగిన ఈ దీన్ని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇవాళ చూసి ఉంటారు. ఇప్పటికే ఒకవేళ చూడకపోయినా ఇది ఎంత వైరల్ అవుతుందో చెప్పడానికి వీల్లేదు. వెరైటీ చిరంజీవి గారు మాట్లాడారంటే పెద్ద గొప్ప కాదు, చాలాసార్లు మాట్లాడారు, ఎన్నో చూశారు ఆయన. కానీ సురేఖ్ గారు మాట్లాడారంటే గొప్ప. మరి వాళ్ళిద్దరు స్నేహితులైనటువంటి మరి విజయ చాముండేశ్వర్ గారు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడటం ఈ సందర్భంగా ఆవిడ ఎన్నో మాకెవరికి కూడా తెలియని విషయాలు ఎన్నో చెప్పింది, చిన్నప్పటి విషయాలు కూడా. చిరంజీవి గారు పక్కన ఉన్నారు విజయశామండ్రిలో ఈ ఇది అండి ఏమన్నారు ఇందాక కొత్త కోణం ఆవిళ్ళు కొత్త కోణం చూస్తాము అని చెప్పి ఎప్పుడు కూడా చాలా గంభీరంగా పెద్దగా నవ్వుతూనే మాట్లాడతారు కానీ ఇంత చక్కగా ఇంత సరదాగా మాట్లాడటం ఇవాళే నేను చూడటం. అంత అద్భుతమైనది ఈ మహానటి గారి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలగటం చాలా అదృష్టం. అలాగే సంజయ్ కిషోర్ నన్ను అడిగాడు ఈ బుక్ చూపించినప్పుడు ఎలా ఉందండి అన్నాడు, చాలా బాగుందమ్మి, ప్రతి తెలుగు ఇంట్లోనూ ఒక భారతము ఒక రామాయణము ఒక భగవద్గీత ఉంటాయి, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అభిమానులు అందరూ కూడా ఒక భాగవతంలాగానో ఒక భారతంలాగా ఒక భగవద్గీతలో ఇంట్లో దాచుకొక బుక్ ఇది, అంత మంచి బుక్ చేసావు అంటే ఇంత అద్భుతంగా చేయగలిగింది ఎవరు చేయలేరు. జర్నలిస్టులు చాలామంది చాలా బుక్స్ వేశారు కానీ ముఖ్యంగా సావిత్రి గారి ఉంది, ఆయన కూడా చాలా బుక్లు వేసినా కూడా వాటి అన్నిటికంటే కూడా ఇది ఒక అద్భుతమైన బుక్గా వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ఎక్కువ మాట్లాడకూడదు, మనందరికంటే చిరంజీవి గారు ఎక్కువ మాట్లాడితే మేమందరూ సంతోషిస్తాం మాట్లాడతాం. ధన్యవాదాలండి. తన్నికెళ్ళ వారిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.